ఈ వీకెండ్ స్పెషల్ డిబేట్ అప్పుల మూత అభివృద్ధి కోత ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. మొన్ననే కేంద్ర బడ్జెట్ ముగిసింది బుధవారం రోజు. సరే, ఈ బడ్జెట్లో వాణిజ్య పత్రికలు, ఆర్థికవేత్తలు అందరూ శ్లాఘించారు ఒక గొప్ప అంశాన్ని. ఈ బడ్జెట్కి సంబంధించి 10 లక్షల కోట్ల రూపాయలు క్యాపెక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం కేటాయించడం చారిత్రాత్మకం. దీన్ని క్యాపెక్స్ బూస్టర్ అని ఒక పత్రిక అంది, అలాగే ప్రైవేట్ సెక్టర్ రికవరీ అని మరొక పత్రిక అంది. అలాగే ఒక ప్రైవేట్ పుష్, ప్రైవేట్ సెక్టర్ రికవరీ ఆన్ ఫాస్ట్ ట్రాక్ అన్నది, ఇన్వెస్ట్మెంట్ పుష్, ఇలా రకరకాల పేపర్లు. సరే, అన్ని పేపర్లు అందరూ చూసే ఉంటారు. సరే, బాగానే ఉంది. అయితే మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాట ఏంటి? అటు బడ్జెట్లో పెద్ద మొత్తంలో ప్రాజెక్టులకు కేటాయింపులు తెచ్చుకోలేకపోగా అది పక్కన పెడితే తమ సొంత బడ్జెట్లో బడాయిలు చెప్పుకుంటూ ప్రవేశపెట్టిన కేటాయింపులు అన్నీ గాలికి వదిలేసి విచ్చలవిడితనం ప్రదర్శిస్తున్నారు. ఆర్థిక శాస్త్రం అంటే నిర్వచనం కాదు కదా, అర్థం కూడా తెలియని నిరక్షర కుక్షుల సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ పనిచేస్తోందని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదిక ఎప్పటికప్పుడు అక్షింతలు చివాట్లు వేస్తూనే ఉంది. తాజాగా రిపోర్ట్లో కూడా ఇదే తేలుతోంది. ఇప్పుడు ఇక కేంద్ర బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం 10 లక్షల కోట్లు కేటాయించడంతో అసలు మన రాష్ట్రం ఎంత ఖర్చు చేస్తోంది అని కాగ్ రిపోర్ట్ చూస్తే నామమాత్రంగా అచ్చంగా 6000 కోట్లు ఈ 9 నెలల్లో ఖర్చు చేసింది, 6-10 నెలల్లో ఖర్చు చేసింది. ఇంకా మనం ఫిబ్రవరిలోకి వచ్చేసాం, ఈ 2 నెలలే ఉంది. సో మన జగనన్న ప్రభుత్వం నిర్వాకం ఇది. నివ్వెరపోయే, నిర్ఘాంతపోయే అంకెలే కాగ్ రిపోర్ట్ సాక్షిగా ప్రత్యక్షమయ్యాయి. ఇదేదో కొత్తగా తెలిసిన అంశమేం కాదు, గత మనం ప్రతి రోజు చూస్తూ ఉంటాం ఏం జరుగుతోందని. గత కొంతకాలంగా అందరికీ ఇవన్నీ తెలిసిన అంకెలే. అయినా కూడా మరొకసారి షాక్ తినటం అలవాటైంది ఈ జగనన్న షాక్ ట్రీట్మెంట్లో భాగంగా మనందరికీ కూడా. అసలు ఏంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మన ఎక్స్పర్ట్ కూడా సిద్ధంగా ఉన్నారు మాట్లాడేందుకు. చిన్న ఇంట్రొడక్షన్ అబౌట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఒక దీర్ఘకాలిక ఎకనామిక్ అసెట్ కోసం ఖర్చు చేసే మొత్తాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు బడ్జెట్ పరిభాషలో. ఇది ప్రభుత్వాలకైనా, వ్యక్తులకైనా, వ్యాపార సంస్థలకైనా ఒకే నిర్వచనం, ఒకే అర్థం, సమాన అర్థం. ఉదాహరణకి మనం వ్యక్తిగతంగా ఓ సెల్ ఫోన్ కొనుక్కుంటాం, ఒక ల్యాప్టాప్ కొనుక్కుంటాం, లేకపోతే ఓ ఇల్లు కట్టుకుంటాం, ఒక కారు కొనుక్కుంటాం. దీనివల్ల ఏమవుతుంది, మనకు ఒక అసెట్ సమకూరుతుంది, దాని ద్వారా మనం ప్రయోజనం పొందగలుగుతాం, దీర్ఘకాలిక ప్రయోజనం. ఇదేదో షార్ట్ టర్మ్, ఊరికే మన కరెంటు బిల్లు కట్టడం నాట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇల్లు కట్టుకోవడం క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో అది ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ అవుతుంది ఇండివిజువల్స్కి అయితే కరెంటు బిల్లు కట్టుకోవడం. సో ఇది వ్యక్తులుగా మనకు సంబంధించిన అంశం. ఇదే ప్రభుత్వ విషయానికి వస్తే స్కూల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, కాలేజెస్, హాస్పిటల్స్, బ్రిడ్జెస్, రోడ్స్, అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఎయిర్పోర్ట్స్, కేంద్ర ప్రభుత్వం అయితే డిఫెన్స్ కూడా వాళ్ళ కేటగిరీ వాళ్ళ దీనిలోకి వస్తుంది కాబట్టి డిఫెన్స్ రంగానికి అవసరమైన ఎక్విప్మెంట్స్, జెట్స్, ఫైటర్ ప్లేన్స్ ఇలాంటివి అన్నమాట. సో ఇలాంటి ఆస్తుల కోసం ఖర్చు చేసే మొత్తాన్ని ప్రభుత్వ పరిభాషలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. అంటే ఒక రాష్ట్రం లేదా దేశం ఆర్థిక అభివృద్ధి కోసం, భవిష్యత్తు కోసం ఖర్చు చేసే మొత్తం. మరొక విధంగా చెప్పాలి అంటే కేవలం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయడం వల్ల మాత్రమే అనేది మనం అండర్లైన్ చేసుకోవాలి. కేవలం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయడం వల్ల మాత్రమే రాష్ట్రం ముందుకు వెళుతుంది, ఉద్యోగాలు సృష్టించబడతాయి. మనందరం ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నాము, మరొక ఉపాధి రంగంలోనే ఉన్నామంటే కేవలం ప్రభుత్వాలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయడం వల్లనే. సరే, మేమంటే ప్రైవేట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇది మా చైర్మన్ గారు ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక టెలివిజన్ ఛానల్ పెట్టారు కాబట్టి నాకు ఉద్యోగం వచ్చింది, అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు, అలాగే ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగాలు. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయడం వల్లనే ఒక ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తులకి, సర్వీసెస్కి డిమాండ్ కూడా ఉంటుంది, ఉపయోగం ఉంటుంది, గిరాకీ పెరుగుతుంది. సో ఇది ఇంత ఇంపార్టెంట్ అంశం కాబట్టే మొన్న కేంద్ర బడ్జెట్లో 10 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం. సో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, హౌసింగ్, టెలికామ్, రైల్వేస్, రోడ్లు, డిఫెన్స్, ఇతరత్ర అవసరాల కోసం ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, ఓ పోలవరం ప్రాజెక్టు కట్టడం, లేకపోతే మన తెలంగాణలో లాగా ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం, ఇలాంటి గొప్ప గొప్ప ప్రాజెక్టులు చేపట్టకపోయినా ఇంకా కనీసం చిన్న చిన్నవి రోడ్లు వేయటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం, ఉన్న రోడ్లకు రిపేర్లు చేయటం, ఇలాంటి పనులన్నీ చేయాలి. చేస్తేనే మన జీవితాలు సజావుగా సాగుతాయి ముందుకి. ఇవన్నీ లేకుండా జస్ట్ మేము ఇలాగ అకౌంట్లో 2000 వేస్తున్నాం, ఈ 2000తో మీరు లాగిన్ చేయండి మీ జీవితాన్ని అన్న విధంగా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచన ముందుకు సాగుతున్న నేపథ్యంలో క్యాగ్ రిపోర్ట్ వచ్చింది తాజాగా, మళ్ళీ నెల నెల వస్తుంది ఇది. సో ఈ నెలలో అంటే మొన్న డిసెంబర్ వరకు వచ్చిన అంకెలను చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం ఎంత కేటాయించారు, ఎంత ఖర్చు చేశారు, ఇవి మన జీవీ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, వారు కూడా ఆర్థిక శాస్త్రం చక్కగా చదువుకున్నవారు, చార్టర్డ్ అకౌంటెంట్ బై ప్రొఫెషన్, ఈ అంశాలన్నింటినీ కూలంకషంగా విశ్లేషించే ఒక గొప్ప నిపుణులు. సో అందుకని జీవీ రెడ్డి గారిని ఇవాళ నేను ఇన్వైట్ చేసి ఏం జరుగుతోంది అసలు ఆంధ్రప్రదేశ్లో, ఒకసారి ఎప్పటికప్పుడు మనం మీడియా బాధ్యత అదే కదా, వాస్తవాలని తెలియజేయాలి. గుడ్ మార్నింగ్ జీవీ రెడ్డి గారు. మార్నింగ్ సార్. సో ఏమిటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం, సరే మిగతా అంశాలు పక్కన పెడదాం, ఏ ఏ అంశాలు అనేవి ఈ బడ్జెట్ గురించి మాట్లాడుకోవాలంటే మనకు రోజంతా కూడా సరిపోదు. ఈ అర్ధ గంటలో మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు, ఈ రెండింటి గురించి మాట్లాడదాం. ప్రధాన అంశాలు ఇవే కాబట్టి లాస్ట్ బడ్జెట్లో ఎంత కేటాయించారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం, ఎంత ఖర్చు చేశారు ఇప్పుడు దాకా అంటే డిసెంబర్ వరకు? ఇప్పుడు మనం ఇప్పుడు ఏదైతే చర్చిస్తున్నామో ఏదో వాళ్ళు కొంతమంది పొలిటికల్ పార్టీ, నేను పొలిటికల్గా అఫిలియేషన్ ఉండబట్టి ట్విస్ట్ చేస్తారనుకోవచ్చు, అంత అవసరం లేదు. ఎందుకంటే ఏదైనా సరే రిపోర్ట్స్ ఏదైతే ఇస్తున్నారో కాగు వాళ్ళు, ఈ కాగు రిపోర్ట్ డేటా ఇచ్చింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. సో ఆ నెంబర్స్ తీసుకొని ఉన్న ఫిగర్స్ తీసుకొని జస్ట్ ఇట్ ఈస్ ఏ అనాలసిస్. సో అందుకని చెప్పేసి సరే ఈ నెంబర్స్లో కూడా నాకు తెలిసినంతవరకు రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు ఆర్బీఐ కావచ్చు, సిఏజీ వాళ్ళకి కావచ్చు చాలా డేటా దాస్తున్నారు. అది కూడా రాశారు వాళ్ళు, మాకు సంవత్సరం నుంచి సరైనటువంటి డేటా రావట్లేదని. అంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్లో ఉన్న డేటా కూడా తప్పు డేటా అని అనుకోవచ్చు? రాశారు ఇద్దరు, అందులోనే మీరు సెకండ్ పేజీలో ఉంటుంది అనమాట. ఓకే, ఇందులో రాశారు వాళ్ళు మాకు సంవత్సరం నుంచి సరైనటువంటి ఇంకా పూర్తి డేటా రావట్లేదని. రావడం లేదండి. ఏది ఆర్బీఐ నిన్న వాళ్ళు ఇచ్చిన కాపీలో సెకండ్ పేజీ నెంబర్ 2లో చూస్తే ఎవరికైనా ఉంటుంది ఇది. ఓకే, ఇది కంప్లీట్గా బ్లాంక్స్ పెట్టి ఇదిగో ఈ డేటా రాలేదని చెప్పి రాశారనమాట. ఓకే, సో ఉన్న ఇచ్చిన దాంట్లోనే తీసుకుందాం. సో వీళ్ళు 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో పెట్టింది ఎంత పెట్టారంటే 30,679 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అంటే ఆస్తుల కల్పన కోసం. ఆస్తుల కల్పన అంటే ఏంటి? ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వము, అందులో మనలాంటి అగ్రేరియన్ అంటే వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రాష్ట్రాలు ముందు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది ఆస్తుల కల్పన అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. ఓకే, కరెక్ట్. సో మొట్టమొదటి ప్రయారిటీ ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా మేము 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం ఇరిగేషన్ ప్రాజెక్టులు అని చెప్పేసి అప్పుడు పెద్దగా ఓ ప్రొజెక్షన్స్ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చేసరికి ఏం చేస్తారంటే రోడ్స్ మీద, మౌలిక సదుపాయాల మీద ప్రభుత్వాలు ఎక్కువ ఖర్చు పెడతాయి. సో ఈ జనరల్గా ఇక తర్వాత థర్డ్ ఫోర్త్ ప్రయారిటీస్ వేరువేరు, ఎడ్యుకేషన్, హెల్త్ ఇవన్నీ కూడా అవసరాలను బట్టి బిల్డింగ్స్ అది ఉంటుంది, కట్టుకోవడం ఉంటుంది అనమాట. సో నిన్న షాక్ ఏంటంటే ఇది వచ్చిన తర్వాత 6,456 కోట్ల రూపాయలు వీళ్ళు పెట్టింది ఏది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద. ఈ స్ప్లిట్ 6,450 30,000 కోట్లు ఖర్చు చేస్తామని గత 9 నెలల్లో ఖర్చు చేసిన 6,000 కోట్లే, 6,456 కోట్లు. ఈ 3 నెలల్లో 24,000 కోట్లు ఖర్చు పెట్టాలి, మిగతా మొత్తం కూడా వాళ్ళు ఖర్చు చేయాలంటే. సో 6,456 కోట్లు అయితే ఇది పెట్టిన ఖర్చు. కానీ జనరల్గా ఏంటంటే మనము క్యాపిటల్ ఎక్స్పెండిచరు, ఆస్తుల కల్పన కోసం పెట్టిన ఎక్స్పెండిచర్ని దేని మీద క్యాలిక్యులేట్ చేస్తామంటే జనరల్గా తెచ్చిన అప్పు మీద చూస్తామన్నమాట. ఒకటి మన రాష్ట్రానికి వచ్చేది ఏంటి, ఒకటి ఆదాయము, రెండు అప్పులు. ఈ రెండు ఇటు వచ్చిన ఆదాయం ప్లస్ అప్పులను తీసుకొని మనం ఖర్చు పెడతాం. అయితే జనరల్గా ఏంటంటే ఆస్తి అనేది మనకు ఫ్యూచర్ అసెట్ కాబట్టి అది సరే నువ్వు ఆదాయం ద్వారా ఖర్చు పెట్టకపోయినా పర్లేదు, అప్పుల ద్వారా తీసుకొచ్చిన డబ్బులన్నా వృధా చేయకుండా మీరు ఆస్తులన్నీ కల్పించండి. ఇప్పుడు అప్పులు తెచ్చినా కూడా భవిష్యత్తులో ఆస్తి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకు హౌసింగ్ లోన్ తీసుకుంటాం అది అప్పే, కానీ ఒక ఆస్తి వస్తుంది నువ్వు అది తీసుకొని ఖర్చు పెట్టేస్తే. సో ఆ నేపథ్యంలో చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వము తీసుకొచ్చిన అప్పు ఈ 10 నెలల్లో 81,900 కోట్ల రూపాయలు. అది ఆర్బీఐ ద్వారా కావచ్చు, కార్పొరేషన్ సరికొత్త అప్పు ఓన్లీ ఈ సంవత్సరం ఈ పది నెలల్లో జనవరి వరకు తీసుకొచ్చింది. ఇక ఇంకా 2 నెలలకు లేదు, మొత్తం లిమిట్స్ అయిపోయినవి. సరే 81,900 కోట్ల రూపాయలు తీసుకొస్తే ఖర్చు పెట్టింది 6,456 కోట్లు అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే దీని పర్సంటేజ్ ఎంత అంటే 7.88%, అంటే రౌండ్ ఫిగర్ వేసుకుంటే 8% ఖర్చు పెట్టారు తీసుకొచ్చిన అప్పులో. మిగతా 92% ఎక్కడ పోయిందో తెలియదు. ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ 6,456 కోట్లు రౌండ్ ఫిగర్ 6,500 కోట్లు వేసుకుంటే సార్, జనరల్గా నేను మొదటి నుంచి గమనిస్తున్నాను అంటే ఈ ఆడిట్ చేస్తారు
ఇప్పుడు ఇంకా దీనికి ఆడిట్ అవ్వలేదు, బట్ 19, 20, 21 దానికి ఆడిట్ అయిపోయింది కదా, కాగ్ ఆడిట్ అయిపోయింది, కాగ్ ఆడిట్ అయిపోయింది కదా. ఆడిట్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఎక్స్పెండిచర్ని కూడా అనాలిసిస్ చేస్తారు. చేసినప్పుడు ఏం చేస్తారంటే గతంలో ఇల్లు ఒక 14,000 కోట్లు 15,000 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టామని చూపించారు. ఇప్పుడు 19, 20, 21 సరే, అది ఒక ఆస్పెక్ట్. ఎందుకు చెప్పాల్సిన వస్తుంటే ఈ ఫిగర్ మీద కూడా మాకు డౌట్ ఉంది అంటానికి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద పెట్టే మాట అయితే కేంద్రం ఇంకొక 0.5% అదనంగా రుణాలు ఇస్తుంది అనమాట. సో దానికోసం వీళ్ళు ఏం చేశారంటే పెట్టకపోయినా కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచరు రెగ్యులర్గా అయ్యే రెవెన్యూ ఎక్స్పెండిచర్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అకౌంట్ కింద హెడ్ కింద వేసేశారు. అర్థమైంది సార్ నేను చెప్పింది? జస్ట్ ఏముంది పెట్టేది ఖర్చు వేరే సైడ్ పెడతారు, ఏదో పెట్టి క్యాపెక్స్ అంటున్నారు. దాన్ని కూడా రాయటం మాత్రం ఏముంది, ఒకటి అకౌంట్సే కదా. దీనికి పెట్టారు ఉదాహరణకు బిల్డింగ్కి రంగులేశారు. ఓ బిల్డింగ్కి రంగులేస్తే అది ఏమవుతుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. మొన్న పంచాయతీ భవనాలకు వేసిన రంగు 15,000 కోట్లు వేశారు, 15,000 కోట్లు తీయడానికి పెట్టారు కదా, 3,000 కోట్లు. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే ఉదాహరణకు బెస్ట్ ఎగ్జాంపుల్ చేసింది ఇది. ఆ 3,000 కోట్లు వాస్తవంగా ఎవరైనా ఏంటంటే సార్ మనం రంగులు వేసినా సున్నాలు వేసినా ఇదంతా ఏమవుతుందంటే అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. వీళ్ళు ఏం చేశారంటే దాన్ని ఎవరు చూడాలనుకున్నారో ముందు ఇదిగో మేము కొంచెం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాగా పెట్టాము ఆస్తుల కల్పన కోసం అని చెప్పడం కోసము దాన్ని తీసపోయి ఈ హెడ్ కింద రాసుకున్నారు. ఏది ఆస్తుల పెంపు కింద రాసుకున్నారు. ఓకే, సో అది రాసుకుంటే కాగు వాళ్ళు తప్పు పట్టారు. ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద క్లాసిఫై చేయాలి అంటే ఇది ఒక్కటే కాదు, ఇలాంటి చాలా ఉన్నాయి. ఉదాహరణ ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద క్లాసిఫై చేయాలి దీన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇది ఆస్తి ఎలా, ఇది ఆస్తి ఎలా అవుతుందని చెప్పేసి వాళ్ళు అబ్జర్వేషన్ రాశారు. సో ఆ నేపథ్యంలో ఇలాంటి దొంగ లెక్కలు ఇలాంటివి రాస్తున్నారు కాబట్టి ఈ పెట్టిన 6,500 కోట్లలో కూడా నాకు డౌట్ అంటాను. రేపు ఆడిట్ చేస్తే వాళ్ళకి డీటెయిల్డ్ లెక్కలు ఇస్తారు వాళ్ళకి, మొత్తం మనకు బయటకు వస్తుంది, వాస్తవం బయటకు వస్తుంది. సో ఇందులో ఎంత ఉందనేది కూడా డౌట్. అంటే ఈ స్థాయిలో మనము 81,900 కోట్లు తీసుకొచ్చి 7.88% అంటే 8% ఖర్చు పెట్టి ఆ 8లో కూడా మళ్ళీ దొంగ లెక్కలు ఉంటాయి ఉంటే ఇంకా ఏంటి పరిస్థితి రాష్ట్రం ఏం చేస్తున్నారు? పోనీ ఈ పెట్టింది కూడా దేనికో తెలుసు సార్, ఇరిగేషన్ ప్రాజెక్టులు కాదు, రోడ్స్ కాదు. ఆ నాడు నేడు అని చెప్పేసి స్కూళ్ళకు రిపేర్లు, ఓకే, దాంట్లో కొంటున్న కొన్ని బల్లలు, ఓకే, అవి కూడా ఏం చేస్తుంది కేంద్రం సర్వశిక్ష అభియాన్ కింద చెప్పేసి కొంత ఫండ్స్ ఇస్తుంది, దాన్ని వేరే వాటికి వాడేసేసి. ఇప్పుడు సర్వశిక్ష అభియాన్ మాత్రమే కాదు, ఇప్పుడు ఈ 10 లక్షల కోట్లలో కూడా కేంద్ర ప్రభుత్వం సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రాలకు 50 ఏళ్ల ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇవ్వడం కోసం కేటాయించింది. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా వస్తుంది తన వాటగా. సో కొన్ని కేంద్రం సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద ఇచ్చిన వాటిని కూడా వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ కింద చేస్తున్నారు, ప్లస్ కేంద్రం ఇచ్చిన దాన్ని కూడా వాళ్ళ దాన్ని కూడా తీసుకొచ్చేసి వీళ్ళు వేసుకుని దాన్ని వేరే సైడ్ ఖర్చు పెట్టి ఇది కింద రాసుకుంటున్నారు. అంటే ఇతిమిద్దంగా చెప్పేది ఏంటంటే సార్, ఆల్మోస్ట్ ఇల్లు ఇక్కడ 8% వచ్చినా కూడా పెట్టేది 3-4% కూడా పెట్టట్లేదు. గైడ్ లైన్స్ స్పెసిఫిక్గా లేదు కానీ ఇంత అప్పు తీసుకొచ్చి ఇంత పెట్టాలని గత ప్రభుత్వాలు అంటే టీడీపీ హయాంలు కావచ్చు లేదా అంతకుముందు కావచ్చు చూస్తే యావరేజ్న 50% తక్కువ పెట్టట్లేదు. ఏది తీసుకొచ్చిన అప్పులు నేను చూశాను, టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏమన్నా కొన్ని వీళ్ళు ఏమన్నా తక్కువ చేస్తున్నారు, వాళ్ళు కూడా తక్కువ చేస్తారని చూస్తే వాళ్ళు మోర్ దాన్ 50% క్యాపెక్స్ కోసం ఏది ఆస్తుల కోసం పెట్టింది. ఈ 5 సంవత్సరాల ఆడిట్ రిపోర్ట్లు కూడా రెడీగా ఉన్నాయి. ఏది టీడీపీ హయాంలో 14-15 టీడీపీ హయాంలో ఒకసారి చదువుతాను జీవీ రెడ్డి గారు, 2016-17లో 15,180 కోట్లు ఖర్చు పెట్టారు, 17-18లో కొద్దిగా తగ్గింది 13,490 కోట్లు ఖర్చు పెట్టారు, 18-19 అంటే గవర్నమెంట్ విడిచిపెట్టి వెళ్ళబోయే టైంలో కూడా ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం కదా ఎందుకు ఈ ఖర్చు చేయడం అని అనుకోకుండా పసుపు కొంకాలకో పప్పు బెల్లాలకో ఖర్చు పెట్టకుండా 19,000 అంటే సుమారుగా 20,000 కోట్లు క్యాపెక్స్ కోసం ఖర్చు పెట్టి వెళ్ళిపోయారండి. సో అది మనం ఏదో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మాట్లాడాలన్న విషయం కాదు, కనిపిస్తుంది బడ్జెటెడ్ ఫిగర్స్. రెండోది ఇంకోటి ఏంటంటే సార్, ఇవన్నీ 50% యావరేజ్ ఖర్చు పెట్టాము, వీటన్నిటి మీద కూడా ఆడిట్ అయిపోయింది. ఈ మాకు 2014-15 నుంచి 2018-19 వరకు 5 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఆడిట్ కంప్లీట్ అయ్యి ఈరోజు ఆడిట్ రిపోర్ట్ ఉన్నవి. ఎవరైనా సరే ఆడిట్ రిపోర్ట్ వెరిఫై చేసుకోమనండి, చేసుకొని మీరు పెట్టిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పూర్తిగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద కాగు వాళ్ళు ఆడిటర్స్ ట్రీట్ చేశారా లేదా, లేదా ఏదైనా రెవెన్యూ ఎక్స్పెండిచర్ని తీసుకొచ్చి దీంట్లో కలిపారని చెప్పేసి చూసుకోమనండి. ఎక్కడైనా ఉందేమో వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా పెట్టిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంతకుముందు 19, 20, 21లో సరే కరోనా వచ్చింది కాబట్టి 12,242 కోట్లు తక్కువ ఖర్చు పెట్టారని అనుకుందాం, కానీ 20, 21కి వచ్చేసరికి కరోనా దాదాపుగా లేదు.
నేను అది లే సార్, ఆ పెట్టిన 12,000 14,000 కోట్లు అది కూడా బహుశా మీరు చెప్పిన ప్రకారం కాదు, బహుశా కాదు, ఆడిట్ రిపోర్ట్లు రాశారు. ఓకే, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ని మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద క్లాసిఫై చేశారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆడిట్ రిపోర్ట్స్ లో ఉంది, మీరు కావాలంటే వెరిఫై చేసుకోండి. ఓకే, సో నేనేమంటే ఈ స్థాయిలో అప్పులు తీసుకొచ్చి మీరు ఆస్తుల కల్పన లేకుండా ఏం చేస్తుండ్రు అంటే రావాల్సినంత ఆదాయం రాపోయట్లేకి మీరు దీనికి దేనికి పెడుతున్నారంటే రెగ్యులర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద అయిపోతుంది. సో మీరు ఆదాయం మీద కట్టగా ఉన్నారు. రెవెన్యూ చూస్తే అటు కేంద్ర ప్రభుత్వం ఏమో మాకు విపరీతంగా రెవెన్యూ వచ్చేస్తుంది, మా మేము అనుకున్న ట్యాక్స్ క్యాల్కులేషన్స్ కంటే 20% 15% ఎక్స్ట్రా వచ్చిందని చెప్తాను. రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే ట్యాక్స్ రెవెన్యూ వాళ్ళు బడ్జెట్ చేసింది 191,225 కోట్లు అయితే ఇప్పుడు దాకా వచ్చింది 109,000 కోట్లే. అంటే మిగిలిన 3 నెలల్లో దగ్గర 45% రెవెన్యూని వీళ్ళు సంపాదించాలి, లేదంటే మళ్ళీ అప్పే. సో వీళ్ళు ఏం చదువుతారు, ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి మన జీడిపి బ్రహ్మాండంగా ఉంది, 11.43 గ్రోత్ రేట్ ఉందంట, ఆదాయం బ్రహ్మాండంగా వస్తున్నాం, సరే మీతో అగ్రి అవుతాం. మరి అంత బ్రహ్మాండంగా ఆదాయం వస్తే ఈ స్థాయిలో ఎందుకు అప్పులు చేయాలి? పైగా లాస్ట్ బడ్జెట్ లో నేను ఒకసారి లాస్ట్ ఇయర్ బడ్జెట్ తీసి చూస్తూ ఉన్నాను. అందులో ఆర్థిక మంత్రి ఆయన పేరేంటి, బుగ్గన గారి స్పీచ్లో సరే కాళిదాస్ కవిత్వం కూడా కొద్దిగా పెట్టారు, మంచిదే, అది బడ్జెట్స్లో సహజంగా సర్వసహజంగా జరుగుతుంది. ఆయన ఇచ్చిన ఒక అంటే బడ్జెట్లో అది రాయాల్సిన అవసరం లేదు, బడ్జెట్ అనేది ఒక ప్రసంగ పాఠం అబౌట్ అంకెలు, అబౌట్ ఆర్థికం. కానీ ఆయన అంటున్నారు, విమర్శకులు మనం చేస్తున్న పనిని తప్పుగా చిత్రీకరిస్తూ మన మార్గంలో అనేక అడ్డంకులు సృష్టిస్తూ అయినప్పటికీ మడమ తిప్పకుండా ప్రజల జీవితాలను మెరుగుపరిచే అత్యున్నత కర్తవ్యానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. నేను సంస్కృత కవి కాళిదాసని, సరే ఆ కాళిదాస్ కవిత్వం గురించి కూడా మాట్లాడదాం. సో నేను ఏమంటున్నాను, సో విమర్శకులు ఇలా అంటున్నారు మేము మడం తిప్పకుండా చేస్తున్నాం అన్నప్పుడు అంకెలు వాస్తవాలు కావాలి కదా, నెంబర్స్ అబద్ధాలు చెప్పదు, అది కూడా ఈ నెంబర్స్ వీళ్ళు ఇచ్చిన నెంబర్సే, సరే వీటిని వీటిల్లో చాలా తప్పులు ఇస్తున్నారు, ఇవ్వని డేటా చాలా ఉందని చెప్పేసి కాకపోతే రాసారు. నేనంటే ఇచ్చినంత వరకు తీసుకున్నా కూడా మీరు ఇచ్చిన నెంబర్సే కదా, వీటినైతే మీరు అబద్ధం చెప్పలేరు కదా వచ్చేసి. సో ఏం చెప్తుండ్రు, ఇది కాకుండా ఏంటంటే 652,148 కోట్ల రూపాయలు ఈ మూడు సంవత్సరాల 10 నెలల్లో 9 నెలల్లో వీళ్ళు చేసిన అప్పు, అంటే రేపు మేకు వచ్చేసేళ్ళకి ఇంకా 4 నెలలు ఉంటే సంవత్సరంగా వస్తుంది, 3 సంవత్సరాలు 8 నెలల్లో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసింది 652,000 కోట్ల రూపాయలు అప్పు చేసి స్థూలంగా ఈరోజు 10,14,000 కోట్ల రూపాయలు రాష్ట్ర అప్పు ఉంది. ఓకే, ఇందులో 10,14,000 కోట్ల అప్పు ఏం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం? అసలు భవిష్యత్ ఏమాత్రం ఆశాజనకంగా కనపడలేదు. ఇప్పుడు మనం అనుకున్న అంకెల్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నా కూడా ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. చిన్న బ్రేక్ తర్వాత ఈ 10,00,000 కోట్లు ఏమైందో, అప్పుల మూత, అభివృద్ధి కోత ప్రత్యేక చర్చకు తిరిగి స్వాగతం. మనతో మాట్లాడేందుకు ఆర్థిక నిపుణులు జీవి రెడ్డి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి, అప్పుల గురించి మాట్లాడుకుంటున్నాం మనం. సో అప్పుల విషయంలో మాత్రం ఘనంగా చేస్తున్నారు, కానీ అభివృద్ధి విషయం వచ్చేసరికి మూలధన వ్యయం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసి ఆస్తుల్ని కల్పన చేసి ఉద్యోగాలు సృష్టించే విషయంలో ఎంతమాత్రం ఆసక్తి ప్రదర్శించడం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పూర్తిగా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోంది. దీని కారణంగా యువతకు అందాల్సిన ఉద్యోగాలు అందడం లేదు, అలాగే మిగతా ప్రజానీకానికి అందాల్సిన ఫలాలు ఎంతమాత్రం దక్కడం లేదు. ఈ పరిస్థితి నిజంగానే దేశం యావత్తు రాష్ట్రాల్లోనూ ఆంధ్రప్రదేశ్ నానాటికి అడుక్కు వెళ్ళిపోతుంది. బీహార్ లాంటి రాష్ట్రంతో కంపేర్ చేయాల్సిన పరిస్థితి, ఒకప్పుడు మిగతా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ఇటువంటి రాష్ట్రాలతో కంపేర్ చేసే పరిస్థితి నుంచి ఇప్పుడు బీహార్తో కంపేర్ చేసే పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ వెనుకబడిపోతుంది రాను. సో జీవిరెడ్డి గారు, ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు 81,000 కోట్ల రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికీ ఖర్చు చేసింది, అప్పు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని. మనకి డిసెంబర్ వరకు చూస్తే కాగ్ రిపోర్ట్లో 55,555 క్రోర్స్ ఫిస్కల్ డెఫిసిట్ కూడా వాళ్ళ అంతే ఉంటుంది, 55,555 క్రోర్స్ ఉంది. సో ఈ 55,555 కోట్లకి మీరు చెప్తున్న 81,000 కోట్లకి పొంతం లేదు అంటే సార్, ఇక్కడ ఇది ఇచ్చింది సిఏజీ రిపోర్టు, ఇందులో 55,555 కోట్లు అనేది
55,555 crores అనేది ఆర్బీఐ ద్వారా తీసుకొచ్చిందనమాట. ఆర్బీఐ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినవి మాత్రం ఇందులో రిఫ్లెక్ట్ అవుతుంది. కార్పొరేషన్ల ద్వారా తెచ్చే లోన్స్ సపరేట్గా ఉంటాయి, ఏది ఆస్తులు తాకట్టు పెట్టి కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి తీసుకొచ్చే అప్పులు సపరేట్గా ఉంటాయి. అవి ఇందులో రిఫ్లెక్ట్ కావు. అవి ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతాయంటే అదే పేజీలో సెకండ్ పేజీని ఉంటుంది అనమాట, అందులో రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇది ఆ సెకండ్ పేజ్లో వచ్చేసరికి బ్లాంక్ ఉంది. ఎందుకు బ్లాంక్ ఉందంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మాకు డేటా ఇవ్వట్లేదని రాశాడు. అయితే మేమేంటంటే సపరేట్గా వాళ్ళు ఇచ్చిన జీవోల ద్వారా మిగతా వచ్చిన ద్వారా తీసుకుంటే ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఇది అనమాట. సో ఆర్బీఐ ద్వారా వచ్చింది ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా వచ్చిందేమో ఇందులో రిఫ్లెక్ట్ అయింది. కార్పొరేషన్ ద్వారా వచ్చింది, ఇక్కడ సపరేట్ కలిపితే ఇది 81,900 crores. ఒక నెంబర్ నా మాకేం అవసరం లేదు సార్, అబద్ధం చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే వాళ్ళు ఏదైనా మాది అబద్ధం మీ జేబులోకి వచ్చేది కాదు, ఇది నా జేబులోకి వచ్చేది కాదు, ఎవరికి వచ్చేది కాదు. ఒకవేళ మా నెంబర్ ఏదైనా తప్పని వాళ్ళకి ఏమైనా వైసీపీ వాళ్ళు భావించినట్లయితే రిలీజ్ చేయమనండి. ఇది ఆర్బీఐలో 55,000 crores ఉంది, మీరు 81,000 crores అన్నారు. కార్పొరేషన్ ద్వారా మిగతా బ్యాలెన్స్ నేను 30,000 crores అంటున్నాను కదా, అంత కాదు మేము తెచ్చింది ఇంతేనని చెప్పమనండి. ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయొచ్చు, వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి, లేకపోతే మామూలు దీని వరకు రిలీజ్ చేసుకోమనండి, తప్పేం లేదు. సో అదనమాట. సో ఇది ఇన్ఫాక్ట్ బడ్జెటెడ్ ఫిగర్ ఇప్పుడు దాకా మనం చూస్తే జీవిరెడ్డి గారు 48,000 ఫుల్ ఇయర్కి వీళ్ళు ఏమన్నారు, బారోయింగ్స్ అండ్ అదర్ లైబిలిటీస్, బారోయింగ్స్ మేము చేసి ఇది మొత్తం కలిపి 48,000 crores చేస్తా ఉన్నారు. కానీ కాగ్ రిపోర్ట్ ప్రకారం 55,000 crores ఉంది, అండ్ మీరు చెప్తుంది ఇంకా పెరిగిపోయింది 81,900 crores. అసలు రికార్డ్ ఏంటంటే సెప్టెంబర్కే ఈ ఫిగర్ రీచ్ అయిపోయారు వీళ్ళు. 48,724 అనేది ఫస్ట్ హాఫ్లోనే, అంటే 6 నెలల్లో మొత్తం ఎడాపెడా అప్పులు చేస్తారు. మరి అదే సమయంలో మనం మిగతా రాష్ట్రాల పెర్ఫార్మెన్స్ చూస్తే అప్పుల విషయంలో తమిళనాడు ఏమో 96,000 crores అప్పు చేద్దాం అనుకుని 6 నెలల్లో ఓన్లీ 18,000 crores అప్పు చేశారు. అవును. అలాగే కర్ణాటక అయితే మరీ దారుణంగా 61,000 crores అప్పు తీసుకుంటామని 1,600 crores అప్పు చేశారు. అంటే వాళ్ళు అప్పు చేయలేకపోతున్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం సార్ నేను చెప్తున్నాను ఈ స్థాయిలో లేదు. 34,000 crores బడ్జెట్లో పెట్టిన దానికంటే, ₹34,000 crores వీళ్ళు అదనంగా తీసుకొచ్చారు. కేంద్రం 1-2 సార్లు లెటర్స్ రాసింది, పోయి మళ్ళీ కాళ్ళు గడ్డాలు పట్టుకుంటే అదనంగా రుణం ఇచ్చింది. సో ఆ నేపథ్యమే ఈరోజు ఇక్కడ ఏంటంటే ఆ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ అంటే వీళ్ళు బడ్జెట్లో పెట్టిన కాపీ నెంబర్ అనమాట. దానికి మించి తెచ్చింది ఎంత అంటే 34,000 crores అదనంగా తీసుకుంటే. ఇక్కడ గమ్మత్తు ఏం చేశారు జీవి గారు, గమ్మత్తు ఏం జరుగుతుందంటే వీళ్ళు ఎఫ్ఆర్బిఎం ప్రకారం 3.6% మేము 3.6% ఆఫ్ జీడిపి జిఎస్డిపి మేము ఉంటామని చెప్తున్నారు. అది దానికి కొద్దిగా లోబడే ఉంటున్నారు. కానీ ఏం జరుగుతుందంటే ఆఫ్ బడ్జెట్ అప్పులు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఇప్పుడు మీరు చెప్పారు కార్పొరేషన్స్ సంబంధించి అవన్నీ గురుపులు, అవన్నీ కూడా ఆఫ్ బడ్జెట్ కూడా అండి ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రావాలి. నామ్స్ ప్రకారం ఏంటంటే మీరు ఆఫ్ బడ్జెట్ కార్పొరేషన్ ద్వారా చేస్తారా, ఇది రేపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా చేస్తారా, రేపు రివైజ్డ్ ఎస్టిమేట్స్ లో తెలుస్తుంది, ఆర్బీఐ ద్వారా చేస్తారు, ఎక్కడైనా తీసుకురంటే అన్ని కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రావాలి. సో 34,000 crores అదనంగా తెచ్చారు సార్. ఒక్క హాఫ్ మినిట్ లో ట్రిపుల్ ఆర్ సార్ దగ్గరికి వెళ్లే ముందు టీడీపీ హయాంలో అవి నేను హాఫ్ మినిట్ లో చదివేస్తాను. టీడీపీ హయాంలో సార్ ఇదో ఇవన్నీ రిపోర్ట్లు తీసుకొచ్చాను. 14-15లో మేము తీసుకొచ్చిన ఆర్బీఐ ద్వారా తీసుకొచ్చింది ₹17,000 crores. డేటు అమౌంటు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు మొత్తం నేను సోర్స్ మొత్తం టేబుల్ ప్రిపేర్ చేశాను, తర్వాత రిలీజ్ చేస్తాను. పోనీ వాళ్ళ దగ్గరనే వెరిఫై చేసుకొని ఇది కాదని చెప్పానండి. ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిందంటే 81,000 crores అయితే 14-15లో మేము తీసుకొచ్చింది ₹17,000 crores. అదేవిధంగా సార్ టోటల్ అప్పు ఆ ఏడాదిలో తీసుకొచ్చింది కార్పొరేషన్ సపరేట్ గురించి చెప్తాను. ఏది ఆర్బీఐ ద్వారా తీసుకొచ్చింది ₹17,000 crores. తర్వాత 15-16 తీసుకొచ్చింది ₹17,450 crores. తర్వాత వచ్చేసరికి 16-17 తీసుకొచ్చింది ₹18,450 crores. తర్వాత 17-18 తీసుకొచ్చింది ₹31,435 crores. తర్వాత 18-19 లాస్ట్ ఇయర్లో తీసుకొచ్చింది ₹46,179 crores. ఇవేది 5 సంవత్సరాలు తీసుకొచ్చింది. మళ్ళీ ఇది కాకుండా కార్పొరేషన్ ద్వారా మేము తీసుకొచ్చింది ఎంత అంటే ఏదో టోటల్గా 5 ఏళ్ళు తీసుకొచ్చింది మొత్తంగా. ఈ యొక్క ఫిగర్ చూస్తాను, 5 ఏళ్ళలో కార్పొరేషన్ల ద్వారా తీసుకొచ్చింది ఎంత అంటే టీడీపీ హయాంలో తీసుకొచ్చింది ₹26,847 crores. ఇది మేము రిలీజ్ చేసిన డేటా కాదు, ఇది నేను సేకరించిన డేటా. కానీ ఇదే డేటాను రిలీజ్ చేసింది ఎవరో తెలుసా, ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2019 జూలైలో వైట్ పేపర్ ఇచ్చారు మా అప్పుల మీద. వాళ్ళు ఇచ్చిన ఫిగర్ సార్ ఇప్పుడు నేను చెప్పింది, టీడీపీ గవర్నమెంట్ తీసుకున్న అప్పుల మీద, టీడీపీ తీసుకున్న అప్పుల మీద ఈ ప్రభుత్వం 2019 జూలైలో వైట్ పేపర్ రిలీజ్ చేసింది. ఇప్పుడు నేను చెప్పిన ఫిగర్స్ ఇదిగా, అవన్నీ ఆర్బీఐ ద్వారా. కార్పొరేషన్ ద్వారా తీసుకొచ్చింది ₹26,847 crores. ఇది కాకుండా డిస్కమ్లకు మేము దిగిపోయడానికి పెట్టిన అప్పు,
తర్వాత సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కు ఉన్న అప్పు ఇవన్నీ కలిపిన 6875 కోట్లు ఇది పవర్ సెక్టర్కి పెట్టిపోయింది. సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో 2500 కోట్లు, కాంట్రాక్టర్లకు మిగతా అందరికి పెండింగ్ ఉంది కదా, అది ఒక 16500 కోట్లు. ఇది మేము దిగిపోయేటప్పుడు పెట్టిన అప్పు. ఇది స్థూలంగా మొత్తం ఆ రోజు మొత్తం కలిపి చేసింది ఏంటంటే 183,233 కోట్లు సార్. 183,237 కోట్లు. ఇది వైసీపీ ప్రభుత్వం మా ప్రభుత్వం మీద రిలీజ్ చేసిన వైట్ పేపర్ ప్రకారం ఈ లెక్కలు. ఇదే లైన్స్లో ఈ 183,000 కోట్లు నేను చెప్పా కదా 5 నెలలు చేసింది, అదే లైన్స్లో ఈ వైసీపీ ప్రభుత్వం ఈ 3 సంవత్సరాల 9 నెలలు 8 నెలలు చేసిన అప్పు ఎంత అంటే 6,52,148 కోట్లు. వీళ్ళు ఏదో ఆర్బీఐలో ఒక ఫిగర్ ఉన్నదాన్ని తీసుకొచ్చి మేము తక్కువ చేసామని చెప్తున్నారు. ఇవన్నీ ఫిగర్స్ వదిలేసి సో స్థూలంగా ఈరోజు ఏంటంటే 10,14,000 కోట్లు సార్ ఈరోజు రాష్ట్రపు. ఒక వ్యక్తి మీద రాష్ట్రంలో ఈరోజు పర్ క్యాపిటల్ డెట్ అంటారు కదా, ఒక మనిషి మీద ఒక తల మీద ఉండే అప్పు రాష్ట్రంలో ఈరోజు ఎంత అంటే 2,00,000 రూపాయలు. ఓకే, సో దివాలా తీసిన శ్రీలంకలో ఒక వ్యక్తి మీద ఉన్న అప్పు 1,00,000 రూపాయలు. ఓకే, సో మేము హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి మాకు 2,00,000 రూపాయలు. పాకిస్తాన్లో దివాలా తీయబోతున్న పాకిస్తాన్లో ఒక వ్యక్తి మీద ఉన్న అప్పు 90,00,000 రూపాయలు. ఓకే, కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యక్తి మీద ఉన్న అప్పు 2,00,000 రూపాయలు. ఓకే, మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు. నేను ఆంధ్రప్రదేశ్ కదా, ఇక్కడ బతుకు తెరు ఇక్కడ వచ్చిన కూడా అది ఉండేది ఆంధ్రప్రదేశ్ కాబట్టి. మీ మీద అయితే 2,00,000 రూపాయలు అప్పు, మిగతా అప్పుల సంగతి మాకు తెలియదు. ప్రభుత్వం మీ మీద పెట్టిన అప్పు 2,00,000 రూపాయలు. పుట్టబోయేవాడి మీద వాళ్ళు పెట్టిన అప్పు ఎంత అంటే 2,00,000. నేను చెప్పా కదా దివాలా తీసిన శ్రీలంకలో ఉన్నది 1,00,000 రూపాయలు. దివాలా తీయబోతున్న పాకిస్తాన్లో 1,00,000 రూపాయలు. ఆఫ్ఘనిస్తాన్ లో కూడా బహుశా ఇంకా తక్కువ ఉండదు. ఇదేం కర్మ ఇది ఇంతనా? ఓకే, మనతో మాట్లాడేందుకు పార్లమెంట్ సభ్యులు, వైకాపా పార్లమెంట్ సభ్యులు రఘురామ కృష్ణరాజు గారు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ రఘురామ కృష్ణరాజు గారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. సో ఇప్పుడే జీవీ రెడ్డి గారు చెప్తున్నారు 10,00,000 కోట్ల రూపాయల అప్పులు చేసిన ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ ఈ ఘన చరిత్రలో. ఈ సంవత్సరంలో కేవలం 6,000 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెటెడ్ ఫిగర్లో ఒక 1/5 మాత్రమే ఖర్చు చేయగలిగింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం. ఏ ఎక్కడికి వెళుతోంది ఈ అప్పు చేసిన మొత్తం అంతా కూడా? ఇఫ్ నాట్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మిగతా సబ్సిడీ వ్యయం కోసం అంటే ఈ సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేస్తున్నారా లేదా ఏదైనా ఇతర మార్గాల వైపు వెళుతోందా? ఇతర మార్గాల వైపు వెళ్తుంది అనేది నిజం అండి. ఎందుకంటే క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వాళ్ళు చూపెట్టిన ఆ కొంచెం కూడా ఇట్ ఈస్ నాట్ జెన్యున్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇవాళ మీరు ఈరోజు పేపర్ చూసినట్లయితే సపోజ్ ఈవెన్ వాళ్ళ విధానం ఎలా ఉందంటే టీచర్లకు ఇచ్చే జీతం కూడా మనం విద్య మీద ఖర్చు పెట్టినట్టే కాబట్టి ఆ విద్య అనేది మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గా చూడొచ్చు అని ఇలా విచిత్రమైన డెఫినేషన్లు ఇచ్చి ఆ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ను కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గా కొన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ ను కూడా వీళ్ళు తుగ్లక్ నిర్వచనాలు ఇచ్చి దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గా చూపెడితే ఆ మాత్రం ఆ కొంచెం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూపెట్టగలుగుతున్నారు. అసలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది పూర్తిగా మర్చిపోయారండి ఈ ప్రభుత్వంలో. ఎంతసేపు ఏ సంక్షేమ పేరుతో మనం దోచుకోగలం అనే ఒక కాన్సెప్ట్, ఒకటి డైరెక్ట్ గా దోచుకోవటం, రెండు కోట్లు కొనుగోలు వారి డబ్బుతో ప్రజల డబ్బుతో. ఇందాక జీవిరెడ్డి గారు చెప్పినట్టు 2,00,000 అప్పు ప్రతి వ్యక్తి మీద ఉందన్నట్టు, గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 183,000 కోట్లు అప్పు చేస్తే మా వాళ్ళు 4 సంవత్సరాలు ఇంకా గడవక ముందే మరి 6,00,000 చిల్లర కోట్లు అప్పు చేశారు. ఇవన్నీ అనాపశలతో సహా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి అక్కడ ఫైనాన్స్ మినిస్ట్రీకి అందరికీ తెలియజేస్తున్నాం. అసలు వీళ్ళు కానీ కేంద్రం దొంగ లెక్కలే, కేంద్రం దీన్ని అడ్డుకోవాలి కదా రఘురామ కృష్ణరాజు గారు, ఎందుకు ఇంతగా అప్పు చేస్తున్నారని ఒక. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు మొత్తం అకౌంట్స్ అన్ని ఫ్రాడ్ చేస్తున్నారండి వీళ్ళు, అసలు ఏమి చెప్పట్లా. ఓకే, ఆఖరికి నేను సిఏజీ గారిని కూడా సిఏజీ చీఫ్ ని కలిసినప్పుడు కూడా ఆయన లెటర్ తీసుకుని అక్కడి నుంచి కింద కూడా రాశారు. ఓకే, బట్ ఎక్కడికక్కడ అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లా. ఇక్కడ ఈ ఫైనాన్స్ లో కొంతమంది ఉన్నారు పెద్దలు, ఐఏఎస్ అధికారులు, బయట నుంచి వచ్చిన రైల్వే శాఖ వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. వాళ్ళంతా ఏంటంటే ఎవరు పెద్దలు కలపొద్దు, ఎన్నిసార్లు అడిగినా అదే అబద్ధాన్ని అదే కాగితాన్ని ఇవ్వండి, ఏదన్నా ఉంటే మనం మేనేజ్ చేసుకుందాం అని ఆ రకంగా
మేనేజ్మెంట్లో నడుస్తుంది. ఇప్పుడు ఇదంతా ఒకేసారి బయటపడటం ఖాయం. అంటే రఘురామకృష్ణ గారు, ఇప్పుడు ఈ 10 లక్షల కోట్ల అప్పులో, సరే తాజాగా చేసిన అప్పు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసిన 6 లక్షల చిల్లర కోట్ల అప్పులో కూడా ఇది ప్రజలకి సంక్షేమ రూపంలో చేరితే పర్లేదు, సరే ఏదో ఒక విధంగా పోయిందిలే, కనీసం వాళ్ళకన్నా ప్రజలన్నా అనుభవించారు ఈ ఫలితాన్ని, ఈ ఫలాన్ని అని అనుకోవచ్చు. కానీ దానికి కూడా వెళ్ళినట్లుగా కనపడటం లేదు. ఇక్కడ ఉన్న మనకు కనిపిస్తున్న నేషనల్ సోషల్ సెక్యూరిటీ ఫండ్, ఇవన్నీ జీవీ రెడ్డి గారి అంకెలే, కన్సాలిడేట్ చేసిన ఆయన సేకరించిన సేకరించిన ఓకే. అలాగే కాంట్రాక్టర్స్కి, సప్లయర్స్కి, ఇతర డిపార్ట్మెంట్లకి 86,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి, బకాయిలు ఉన్నాయి. ఓవరాల్ అన్ని బకాయిలు కలిపితే సుమారు 150,000 పైన ఉన్నాయి. మీరు ఇందా చెప్పారు కదా సార్, ఎంప్లాయీ ఎట్లయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద వాళ్ళు కన్సిడర్ చేస్తూ ఇట్లా చెప్తున్నారో, విద్య కోసం భవిష్యత్తు ఆస్తిని వాళ్ళే సాక్షి పేపర్లు రాశారు, సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు దీని మీద ఇస్తారు. ఎవరికి? రైతుల నుంచి ధాన్యం సేకరిస్తారు కదా, దాన్ని రైతులకు ఇచ్చిన సంక్షేమం కింద చూపించారు ఇల్లు. ఓకే సార్, మీరు చూడండి, నేను పంపిస్తాను మీకు పేపర్. నేను వాళ్ళ సాక్షిలో ప్రకటన, రైతు భరోసా కింద 12,800 రూపాయలు ఇస్తారు కదా కేంద్రం, ఒక 6,000, రాష్ట్ర ప్రభుత్వం 7,500, దాని 3 కంతులు ఇస్తారు. తెలంగాణలో 10,000 రూపాయలు ఇస్తారు ఎకరాకి ఇక్కడ. సో 13,500 3 ఇన్స్టాల్మెంట్స్ ఇస్తారు. ఈచ్ ఇన్స్టాల్మెంట్ అప్పుడు ప్రతి పెద్ద ప్రకటన ఇస్తారు, దాంట్లో చూస్తే మేము రైతుకు చేసిన సంక్షేమం అని చెప్పేసి అది కూడా చూపిస్తున్నారు. 60,000 కోట్లు ప్రొక్యూర్మెంట్ చేస్తారు రైతుల దగ్గర నుంచి, మళ్ళీ ఆ డబ్బులు ఓడిఐ ద్వారా తీసుకొని రైతులకు ఇచ్చేస్తారు, మళ్ళీ ఆ ధాన్యాన్ని అమ్ముకున్న తర్వాత బ్యాంకులు కట్టేస్తారు. సో ఇక్కడ రాష్ట్రం చేసేది ఏంది, మధ్యలో ఇంకా నువ్వు లెవీ ఛార్జ్ చేసిన కొంత రైతుల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తావు, ఈ పని చేసి పెట్టిన వాళ్ళకి చేసి సార్ త్రిపుల్ ఆర్ సార్ దాన్ని సంవత్సరానికి 60,000 కోట్ల చొప్పున సంక్షేమం అని చెప్పి రైతులు చూపించారు. ఇది వాళ్ళకైనా కాదని చెప్పమనండి, మేము ప్రకటన ఇచ్చారు అయిపోయింది చెప్పేది కూడా వాళ్ళ పేపర్లో ఉంది. ఓకే, అంత దుర్మార్గమే క్లాసిఫై చేస్తున్నారు. అలాగే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ 31,500 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్. లిక్కర్ బాండ్స్ ఇష్యూ చేసి 8,305 కోట్ల రూపాయలు ఇలాగా విచ్చలవిడితనంగా ఈ దారుణమైన ఫిక్స్డ్ డిపాజిట్స్. వేరే ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కదా ఫిక్స్డ్ డిపాజిట్స్. ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 450 కోట్ల రూపాయలు లాగేసుకున్నారు. ఓకే, సో ఎఫ్డి మీద లోన్ తీసుకున్నారు, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు. ఓకే, ఇంటర్మీడియట్ బోర్డులో డబ్బులు కూడా లాగేశారు. స్టూడెంట్స్ ఎగ్జామ్స్ ఫీజు కడతారు కదా, ఆ ఖర్చులు మిగలంగా వాళ్ళ దగ్గర బోర్డు దగ్గర కొంత డబ్బులు ఉంటాయి కదా, ఖర్చులు అయిపోగా ఆ డబ్బులు ఆ బోర్డు ఏం చేస్తుంది, బ్యాంకులో పెట్టుకుంటుంది, ఆ డబ్బులు లాగేశారు. ఓకే, మరి ఈ విధంగా తీసుకున్న డబ్బంతా ఎటు వెళ్తోంది? సింకింగ్ ఫండ్ కట్టలేదు, ఎంప్లాయీస్ నుంచి ఎన్పిఎస్ ఫండ్స్ ఉంటాయి కదా, అంటే ఎంప్లాయీస్ నుంచి డిడక్ట్ చేస్తారు కదా వాళ్ళ కాంట్రిబ్యూషన్కి, ఆ డబ్బులు కట్టకుండా వాడేసుకున్నారు. మన ప్రజలేమో మాకు నెలకు 2,000 రూపాయలు ఇస్తున్నారు కదా, అంటే అందరికీ రాదనుకోండి, కొద్ది కొద్ది ఒక వర్గానికి నెలకు 2,000 రూపాయలు 3,000 రూపాయలు పెన్షన్ వస్తుంది కదా, వాళ్ళ జీపీఎఫ్లు వాడేసుకున్నారు, ఇదే సరిపోతుంది అన్న భావనలో పాపం వాళ్ళు ఉన్నారు. జీపీఎఫ్లు సార్, ఓకే, వాళ్ళు జీపీఎఫ్లు వాడుకుంటారు, రిటైర్డ్ అయిన గత 3 సంవత్సరాల నుంచి రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి ఎవరికి ఇంతవరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. ఓకే, ఎందుకంటే వాళ్ళు దాచుకున్న డబ్బు అక్కడ ఉంటే అది ఇస్తారు, అది వాడేశారు, మరి అది అప్పు కాదు అది. ఓకే, సో రఘురామకృష్ణ గారు, ఏమిటి ఈ సమస్య నుంచి ఇలాగ అప్పుల భారం పెరిగిపోతూ ఓవైపు క్యాపెక్స్ కోసం అసలు ఎంత మాత్రం ఖర్చు చేయకుండా కొద్దిగా గొప్ప కొద్దిగా పంచిపెట్టేసి మిగతా మొత్తం కూడా సైఫన్ ఆఫ్ చేసేస్తే ఏం కాబోతోంది భవిష్యత్, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్? భవిష్యత్తు అంటే అసలు భవిష్యత్తు ఆగమే గోచరం అండి. ముందు అర్జెంటుగా అట్ ది ఎర్లియస్ట్ ఇప్పుడు ఉన్న మరి వీళ్ళని జలగలు అనాలా పందికొక్కులు అనాలా తెలియదు, అన్ని పచ్చి అబద్ధాలు ప్రశ్నిస్తే ప్రశ్నించిన గొంతుని నొక్కేస్తున్నారు. ఇంకా మనం ఇక్కడ మనం చూస్తున్నాం రఘురామకృష్ణ గారు, పక్కనే చక్కటి తెలిమంచు వెలుగులో అమరావతి దృశ్యాలు కనిపిస్తున్నాయి. సరే, అమరావతి నిర్మాణాలు పూర్తిగా ఆపేశారు, క్యాపెక్స్ అక్కడ ఖర్చు పెట్టినా కూడా ఈ పాటికి నిర్మాణం పూర్తయిపోయింది, స్మార్ట్ సిటీకి ఇచ్చిన నిధులు కూడా ఉపయోగించట్లేదు, అక్కడ కాంట్రాక్టర్స్ కి పేమెంట్స్ కూడా ఇవ్వలేదు ఆ పనిచేసిన వాళ్ళకి. ఇప్పుడు చూసాం కదా మనం రీసెంట్ గా చాలా మంది కాంట్రాక్టర్స్ కూడా ఆత్మహత్యలు చేసుకోవటం మనం చూసాం, కొంతమంది కాంట్రాక్టర్ దొంగతనాలకు పాల్పడటం చూసాం. కోర్టులో అసలు మీ మొహాలు చూడాలంటే చిరాకేస్తుందిరా బాబు, అసలు మీకు అసలు అసహ్యంగా అనిపించట్లేదు ఇన్నిసార్లు కోర్టుకు రావడానికి అని చెప్పి ఆ బాకీలు తీర్చని ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని, ఒక కాంట్రాక్టర్ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు బాకీ పెడితే
వాళ్ళు ఎలా బతుకుతారండి? వాళ్ళకు ఉండేది 10% 15% మార్జిన్ ఉంటుంది. బట్ ఇంత రేట్ల ఆఫ్ ఇంట్రెస్ట్లో వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి చేస్తే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి? ఇవాళ ఈరోజు మార్నింగ్ పేపర్లో ఒక ఉపాధ్యాయుడు వీళ్ళ హెరాస్మెంట్లు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి ఎవరో శ్రీనివాసరావు అని ఒక ఆయన ఉపాధ్యాయుని చూసాం. అసలు ఎక్కడ పడితే అక్కడ ఈ ప్రభుత్వ విధానాల వలన ప్రజలు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి రావటం. అలాగే రఘురామకృష్ణ గారు మనకు ఆయన సరే అమరావతిలో నిర్మాణాలు ఆగిపోయిన దృశ్యాలన్నీ మనం ప్రతిసారి రోజు వేస్తూనే ఉంటాం. 4 సంవత్సరాల నుంచి వైజాగ్ క్యాపిటల్ అన్నారు, కనీసం వైజాగ్లో ఒక్క సింగిల్ స్ట్రక్చర్ని కూడా క్యాపిటల్ కోసం అంటూ వాళ్ళు నిర్మించిన దాఖలా కూడా లేదు. ఎక్సెప్ట్ ఋషికొండకు బోడుగుండు కొట్టారు, ఎక్సెప్ట్ ఒక కొండను ఆక్రమించి అందులో కట్టుకున్నాడండి. మళ్ళీ ఈ రోజు కూడా మనం పేపర్ లో చూస్తే ఒక చేసిన మంత్రి అవంతి శ్రీనివాసరావు గారు ఆయన మళ్ళీ విశాఖపట్నం ఈయన వచ్చేస్తున్నాడు, ఆయన ఇల్లు రెడీ అయిపోతుంది అంటున్నారు. అసలు వీళ్ళు ఏం పరిపాలన చేస్తున్నారు? వీళ్ళు ఎంతుకున్నారు? అతనికి విశాఖపట్నం అంటే మోజు ఉంటే ఓకే, రేపు ఓడిపోయిన తర్వాత వెళ్ళి అక్కడ ఉండమని చెప్పండి, సముద్ర ఓడిని ఉండమని చెప్పండి. ఆయన సొంతంగా కొట్టాలంటే ఎవరికి అభ్యంతరం లేదు. టీఏడీఏల బిల్లుకు కూడా డబ్బులు లేని ఇప్పుడు ఉన్న వ్యవస్థలో రాజధాని అయితే అతను ఎలాగో మార్చలేడు. అతను కంటున్నవి పగటి కాలలో, అతను అర్థం పద్ధం లేకుండా మూర్ఖంగా మాట్లాడుతున్నాడు. బట్ ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ముఖ్యమంత్రి పదవిలో ప్రస్తుతం ఉన్న వ్యక్తి, అతను విశాఖ వ్యామోహంతో అతను వెళ్ళి విశాఖపట్నంలో ఉండటానికి రాజ్యాంగం ప్రకారం ఎటువంటి ఇబ్బంది లేదు. అతను విశాఖపట్నంలో వాళ్ళ చుట్టాలు ఇంట్లో ఉండొచ్చు, లేకపోతే ఒక అద్దెలు తీసుకుని ఉండొచ్చు, ఉండొచ్చు తప్పలేదు. కానీ అతన్ని కలవటం కోసం ఈ ఇక్కడి నుంచి సెక్రటేరియట్ అధికారులందరూ చీటికి మాటికి అక్కడికి వెళ్ళటం లేదు. అతను అక్కడ మకా ఉండి సెక్రటేరియట్ ఇక్కడ ఉందని చెప్పి మాట్లాడితే హెలికాప్టర్ వేసుకుని విమానాలు వేసుకుని ఈ జులాయి తిరుగులు తిరగటం, ఇదంతా సామాజిక విప్లవం వస్తుందండి. ఇప్పుడు అసలు రూపాయి లేని పరిస్థితుల్లో ఇచ్చినప్పుడు బాబు ఈ విమానాలు ఎక్కుతుంటే తిరుగుతున్నాడు, ఇలా ఈ పిచ్చి తిరుగులు ఏంటి అని చెప్పి అతను రూపాయి శాలరీ తీసుకుంటున్నాడు, అంతవరకు ఓకే. కానీ అతను విమానాల మీద ఎంత ఖర్చు పెడుతున్నాడు, అతను చీటికి మాటికి ఇంటి రిపేర్లకు ఎంత ఖర్చు పెడుతున్నాడు, ఇంటి దగ్గర హెలిప్యాడ్కి ఎంత ఖర్చు పెడుతున్నాడు, ఇవన్నీ అవసరమా? ఎందుకంటే పెద్ద రాష్ట్రమైన తమిళనాడులో ముఖ్యమంత్రి ఆలోచన ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఇందాక మీరు అన్నారు అదే 3.5% లోపు ఉన్నట్టే చూపెడుతున్నారు. అదంతా ఫ్రాడ్. అసలు ముందు ఎఫ్ఆర్బిఎం లిమిట్ జిఎస్డిపిలో ఎంత పర్సంటేజ్, అసలు జిఎస్డిపిఏ ఫ్రాడ్, ఏది 8 లక్షల కోట్లు ఎంత ఉంటే దానికి 11 లక్షలు 12 లక్షలు అని చూపెడతారు. అది కాక అందులో సరే వేరే కార్పొరేషన్ అప్పులు చూపెడతారు, లేదు అది కూడా చూపెట్టాలి. బట్ మనకు ఉన్న లిమిట్ ఇట్ ఈస్ ద అప్పర్ లిమిట్. అంటే కావాలి అంటే అప్పు చేసుకోవచ్చు అని తప్ప కంపల్సరీగా అప్పు చేసుకోకపోతే నువ్వు జిఎస్టీ కాదు. రఘురామకృష్ణ గారు జిఎస్డిపిని ఒకవేళ వాళ్ళు ఇన్ఫ్లేట్ చేసి పెద్ద అంకెలు చూపిస్తే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆపేయాలి కదా, దాన్ని పరిగణలోకి తీసుకోవాలి కదా. ఆపాలండి, ఆపాలి. ఆపాలి అంటే ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే, ఇప్పుడు నేను ఎన్నో కంప్లైంట్స్ ఇచ్చాను, ఇచ్చిన కంప్లైంట్స్ ఏమంటున్నారంటే దీనికి మీరు సమాధానం చెప్పండి అని చెప్పి వాళ్ళు వీళ్ళకి ఒక లేఖ రాస్తున్నారు. ఆ లేఖకి వీళ్ళు కనీసం సమాధానం కూడా చెప్పట్లేదు. ఓకే, ఇదిగో నేను 2 నెలలు అయింది లేఖ రాసి, ఈ లేఖ ఇంకా సమాధానం రాలేదని ఇంకో లేఖ రాస్తున్నారు. ఓకే, ఈలోపు వీళ్ళు సర్దుకునేదంతా సర్దుకుంటున్నారు. రైట్, బట్ ఏదో ఒక రోజు పాపం పండటం ఖాయం, కానీ ఆ రోజు ఎప్పుడు వస్తుంది? గారు చాలా లెటర్స్ అన్ని అన్ని రకాలుగా సార్, త్రిబులార్ గారు ఏదో అప్పుల మీద కావచ్చు, లేకపోతే జిఎస్టి ఏది రాష్ట్ర జిడిపి మీద తప్పుడు లెక్కలు కావచ్చు, చాలా రాశారు. కేంద్రం కూడా రెస్పాండ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం రెస్పాండ్ అవ్వడం అంటే కొట్టలేరు కదా వాళ్ళు కూడా, ఇదో ఇది వచ్చింది మీ మీద ఆరోపణ, మీరు వివరణ ఇమ్మంటే వీళ్ళకైన నిజాయితీగా ఉండే మాట అయితే త్రిబులార్ గారు రాసిన లెటర్ తప్పు, దాన్ని బేర్ చేసుకుని మీరు అడుగుతున్నారు కాబట్టి మేము చెప్తున్నాము, తిరిగి మీరు లెటర్ రాయండి, లెక్కలు ఇచ్చి అతని పని చేయమని, తప్పుడు మిమ్మల్ని తప్పు మార్గం పట్టిస్తున్నాడని చెప్పేసి ఇంతవరకు లేదు. నేనేమంటానంటే త్రిబులార్ గారు అడిగిన దానికి పక్కన పెడదాం కాసేపు. సిఏజీ వాళ్ళు అడుగుతుండండి, సంవత్సరం నుంచి మీరు ఇద్దరు సెకండ్ పేజీలో ఎవరైనా వైసీపీలు చూసుకోండి, సిఏజీ వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళకు దిక్కులేదు. ఇంకా త్రిబులార్ గారికి మనం ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేస్తాము,
సంవత్సరం నుంచి అడుగుతున్నారు కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పులు ఎంతో చెప్పండి. అటు అటు కేంద్ర ప్రభుత్వానికి రిప్లై ఇవ్వక ఎంపీ గారు రైజ్ చేసిన ప్రశ్నకి రిప్లై ఇవ్వక మొన్న వాళ్ళు వచ్చి కూర్చుంటే కాగ్ రిపోర్ట్ కి వాళ్ళు రిప్లై ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే వాట్ కెన్ బి ది పెనల్టీ యాక్షన్? ఇక్కడ ఏంటంటే చిన్న లూప్‌హోల్స్ ఉన్నాయి. ఇప్పుడు జీఎస్డీ ఉంది. ఇప్పుడు మనం ఒక ఫిగర్ ఇస్తాం, ఫిగర్ ఇస్తే దాన్ని 4 సార్లు రివైజ్ చేస్తారు మళ్ళా, అంటే లెక్కలు చూసి 4 సంవత్సరాల పాటు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అని. జనరల్గా ఏంటంటే వాళ్ళు ఎప్పుడో భవిష్యత్తులో చూస్తారు కదని చెప్పేసి ఎవడు తప్పుడు మార్గాలు ఎంచుకోరు, వీలైనంత వరకు కరెక్ట్గా ఇస్తారు. కానీ రెండు సంవత్సరాల్లో అకౌంట్స్ ఫైనలైజ్ చేయాలి కదా, చెప్తున్నాను ఇది ఫైనలైజ్ అవుతుంది. జిఎస్డిపిని ఎవ్రీ ఇయర్ రివైజ్ చేస్తూ ఉంటారనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ తప్పులు లెక్కలు ఇవ్వరు. పొరపాటున లెక్కల క్యాలిక్యులేషన్లు కొంచెం అటు ఇటు ఉండొచ్చు కానీ తప్పులు లెక్కలు ఇవ్వరు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే భవిష్యత్తులో ఎవడికి తెలుసు అప్పుడు కాళ్ళు పట్టుకుందామో లేకపోతే ప్రభుత్వాలు మారుతాయో బ్లాక్మెయిల్ చేద్దామో లేకపోతే మనం ఉండకపోవచ్చో అన్న ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టు అడ్డగోలు లెక్కలు ఇస్తున్నారు. ఆ చిన్న లూపోలు ఉపయోగించుకొని ఇప్పుడు వెరిఫై చేయరు కదా అని, అర్థమైంది సార్? కానీ నీతి ఆయోగ్ ఉంది కదా, ఇప్పుడు జిఎస్డిపి అంకె వాళ్ళు తప్పు ఇచ్చినప్పుడు నీతి ఆయోగ్ తర్వాత చూస్తారు ఏం చేస్తారు. ఇప్పుడు పని ఇప్పుడు నిన్న కోర్టుకు వెళ్ళారు ఎవరు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్, పంచాయతీరాజ్ కమిషనర్లు వెళ్తే మీ మొహాలు చూస్తుంటే మాకు చిరాకే వస్తుంది, 70 సార్లు వచ్చారు ఎట్లా రాబుద్ది అవుతుందన్నారు. ఇంకా సిగ్గు లేకుండా ఇట్లా చేతులు పెట్టుకొని నిలబడితే ఏం చేస్తారు ఎవరైనా? ఇదరాల ఐఏఎస్ ఆఫీసర్స్ కొట్టలేదు కోర్టు. ఓకే, అదేవిధంగా ముఖ్యమంత్రులను పనిష్ చేయలేరు, తిట్టలేరు. అయినా కూడా తిట్టలేరు అనుకున్న స్థాయి నుంచి కూడా తిట్టే పరిస్థితి కూడా తెచ్చుకుంటారు. అయినా కూడా ఇంకా మాకు సిగ్గు లేదు, మేము ఇంత ఇట్లా ఉంటామంటే ఏం చేయాలి ఇంకా? ఇప్పుడు మనం ఎవరినైనా మనిషికి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ అంటారు. సో ఇంత తోలుమందంగా తయారైన ఇంకా అంతకంటే ఏం చేస్తారు ఇంకా? ఓకే సరే, ఫైనల్గా రఘురామకృష్ణరాజు గారు, ఇదేనండి ఇక్కడ ఇప్పుడు రెడ్డి గారు చెప్పినట్టు, జీవరెడ్డి గారు చెప్పినట్టు అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫ్రాడ్ అకౌంటింగ్ ఇవన్నీ కూడా ఆ సంబంధిత అధికారుల మీద వెళ్తుంది. ఇతని చేతికి మట్టి అవ్వదు. వీళ్ళేంటంటే ఇప్పుడు అధికారుల్ని ఏమవుతుందిరా నీకు, నీకు ఏదన్నా చేస్తే ఒక 2 నెలలు నువ్వు జైలుకి వెళ్ళావు అనుకో, నీ జీవితం సస్పెన్స్ సేవలను చేస్తావని చెప్పి వీళ్ళు కొట్టేసిన 100 కోట్లలో ఓ చిల్లర ఓ మెతుకు వీళ్ళకి పడేయటం, వీళ్ళు దానికి బరిదేగం చేయటం, దొంగ లెక్కల్లో సహకరించడం. ఎందుకంటే ముఖ్యమంత్రికి రెస్పాన్సిబిలిటీ, మంత్రి వర్గానికి రెస్పాన్సిబిలిటీ ఉండదు ఈ అకౌంటింగ్ ఫ్రాడ్స్ లో. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రభుత్వ అధికారులకు సంబంధించింది కాబట్టి అధికారులకు ఇబ్బంది వచ్చినా కూడా వారి భవిష్యత్తుని మేము టేక్ కేర్ చేస్తామని చెప్పి ఏముందండి. ఇప్పుడు వాళ్ళు కొట్టేసేది 100 కోట్లు, వీళ్ళకి ఇచ్చేది 10 కోట్లైనా చాలు కదా అనే ఒక పద్ధతిలో వెళ్తున్నట్టుగా అనిపిస్తాను తప్ప, అదర్వైజ్ తమిళనాడు రాష్ట్రం, కర్ణాటక రాష్ట్రం 20,000 కోట్లు 25,000 కోట్లు అప్పు చేస్తే మనమేమో ఏం చేసేవని ఇన్ని 100,000 కోట్లు అప్పు చేయటం. కర్ణాటక రఘురామకృష్ణరాజు గారు, కర్ణాటక సెప్టెంబర్ వరకు కేవలం 1,700 కోట్ల రూపాయల అప్పు మాత్రమే చేసింది. బికాస్ దే ఆర్ ఫీలింగ్ ద రెస్పాన్సిబిలిటీ. కరెక్ట్. చేబదులు తెచ్చింది 4,800 కోట్లు సార్ ఆర్బీఐ ద్వారా. ఈ 81,900 కోట్లు కాకుండా చేబదులు అంటారు, వేస్ అండ్ మీన్స్ ఓడి, అదే 4,500 కోట్ల రూపాయలు ఉంది ఈ రోజు. ఈ రోజు జీతాలు 40% అయిన జీతాలు. సో ప్రతి క్వార్టర్ 36 రోజులకు మించి వాళ్ళు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ తీసుకోకూడదు, అంతకంటే కూడా దాని పెట్టి వాడేస్తున్నారు. దాని మీద మళ్ళీ వడ్డీ ఒక 400 కోట్లు ఎంత ఉంటుంది? రైట్. సో అధికారం ఇచ్చారంటే ఒక ట్రస్టీగా మనకు బాధ్యత ఇచ్చారని కాకుండా మనం దోచుకోవటానికి అధికారం ఇచ్చినట్టుగా భావించి, పైగా గత ప్రభుత్వంలో వాళ్ళు దోచుకునేవారు దాచుకునేవారు అని చెప్పి సినిమా డైలాగులు చెప్తూ కంటిన్యూస్గా వాళ్ళు దోచుకున్నారని చెప్పటం, ఇప్పుడు వీరు దోచుకొని దాచుకోవటం జరుగుతుంది. మరి దీనికి మరి ప్రజలే కళ్ళు తెరవాలి, ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించే, కేంద్ర ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతిపక్షంగా జీవిరెడ్డి గారు అందరూ కూడా, మరి ఆయన చార్టెడ్ అకౌంటెంట్, లెక్కలన్నీ ఆయనకి గ్రిప్లోనే ఉంటాయి. వాళ్ళు చెప్తున్నారు, మేము చెప్తున్నాం, కానీ మరి అలసత్వం ఉన్నమాట నిజం. రైట్. ఎందుకంటే దే కెన్ టేక్ లిటిల్ సీరియస్ యాక్షన్, బట్ ప్రజల తరఫున మీ టీవీ ఛానళ్ళు కానీ జీవిరెడ్డి గారు కానీ వారి పార్టీ కానీ తప్పకుండా రూలింగ్ పార్టీలో తప్పు చేసే పార్టీలో ఉన్నప్పటికీ మేము కూడా ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మన ప్రయత్నం మనం చేద్దాం సార్. రైట్. ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ రఘురామకృష్ణరాజు గారు, థ్యాంక్ యూ జీవి గారు. ఇటువంటి తప్పుడు గణాంకాలతో తప్పుడు అంచనాలతో
అవకతవకలకు ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్న ప్రభుత్వ వైఖరి మారాలి. అలాగే ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరిని సరిదిద్దుకొని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వైపు దృష్టి పెట్టకపోతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ మరింత అగమ్య గోచరం కాబోతోంది. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ టీవీ5.